నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల సచివాలయాలను తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహాల నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ పట్టణంలోని కొన్ని వార్డు సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సచివాలయాల్లో రికార్డుల నిర్వహణ తీరును, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు తెలుపుతూ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం గృహ నిర్మాణ శాఖ అధికారులతో నెల్లూరు పాలెం వద్ద నిర్మాణంలో ఉన్న జగనన్న ప్రభుత్వ గృహ నిర్మాణ తీరును పరిశీలించారు. ఫీల్డ్ లెవెల్లో కూడా బెనిఫిషరీస్ నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది. చాలామంది ఇల్లు త్వరగా కట్టుకొని వెళ్ళాలి, బాడుగు ఇల్లు ఉంటున్నాం అన్న వాళ్ళందరూ బాగానే కడుతున్నారు. ఈ ఎస్సీ ఎస్టీస్లో కొంచెం కొంత వాళ్ళు వెనకబడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని మహిళా సంఘాల నుంచి అమౌంట్లు కూడా ఇప్పించాం డిఆర్డిఏ మెఫ్మా ద్వారా. ఇంకా కూడా అదనంగా పావలా వడ్డీ స్కీమ్ ఉంది, సో ఆ స్కీమ్ కూడా దీనికి కన్వర్ట్ చేసి బ్యాంక్ నుంచి కూడా టైప్ చేసి ఇవ్వడానికి వాళ్ళు కరెక్ట్గా అది కట్టుకోగలిగితే వడ్డీ గవర్నమెంటే కడుతుంది. సో అటువంటి లోన్స్ కూడా ఈజీ లోన్స్ వాళ్ళకి ఇప్పిస్తున్నాము. వీటి ద్వారా బెనిఫిట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని, నెక్స్ట్ లేఅవుట్స్లోనే ఇటుకులు తయారు చేయించి అక్కడికక్కడే పంపిణీ చేసేది తక్కువ రేట్కి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ తగ్గుతాయి. సో ఎక్కడికక్కడే బ్రిక్ మేకింగ్ యూనిట్స్, లోకల్గా వచ్చే శాండ్ ఫ్రీగా లేఅవుట్ దగ్గర ఇవ్వడం, సో వాళ్ళకి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. సో ఇవి పూర్తయిపోతే రోడ్స్ ఇవన్నీ కూడా వేయడం స్టార్ట్ చేస్తాం. సిసి రోడ్స్ ఇవన్నీ ఇంటర్నల్ రోడ్స్, వాళ్ళు బిల్డింగ్ పూర్తి చేసుకుని దిగే టైంకి మొత్తం అన్నీ రెడీ అవ్వాలి. సో నివాస యోగ్యంగా ఉండే కాలనీలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. శాంక్షన్ ఇచ్చారు.